నేను పేరు చెప్పను, నేను పేరు చెప్పను. ఒక ఆర్టిస్ట్ జబర్దస్త్లో స్టార్టింగ్లో చేసినటువంటి ఒక ఆర్టిస్ట్ పేరైతే చెప్పను. కొనసాగుతున్నప్పటికీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా మద్యం సేవించి సెట్కి రావడం వల్ల అతన్ని జబర్దస్త్ నుంచి తొలగించారని చెప్పి బయట ఒక టాక్ ఉంది. నాకు నా నోటీసులో లేదు. మీకు అర్థమైంది? నాకు నాకు నా నోటీసులో లేదు, నా నోటీసులో లేదు కదా. ఇప్పుడు పేరు చెప్పు. పేరు చెప్పరు? మరి పేరు చెప్పలేదు. ఈ విషయం కూడా నేను చెప్పకూడదు. అంటే ఆ వ్యక్తి ఇప్పుడు మంచి పాపులర్, మంచి పొజిషన్లో ఉన్నారు. అదొద్దు. అట్లా ఎవరినైనా మనం అనుకుంటాం, ఎవరి మీద నిందేస్తాం. అదే మీకు మీ నాలెడ్జ్లోకి వచ్చిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? నా నోటీసులో లేదే లేరు అసలు. నువ్వు పేరు చెప్పు, భయం ఎందుకు? అలా ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. చేస్తే శిక్ష అనుభవిస్తారు కూడా. ఎవరు చేయరు? ఎవరు చేయరు కదా. ఇప్పుడు నాతో ఇంటర్వ్యూలో ఉన్నావు, ఓకేనా? నువ్వు తాగేస్తున్నావు, నాకు తెలిసిన తర్వాత నేను ఇంటర్వ్యూ కొనసాగిస్తాను, ఆపేస్తాను, వెళ్ళిపోతారు, అంతే కదా. ఇది అంతే. ఇప్పుడు మీ మీద ఇంత ఖర్చు పెట్టి, మీకు ఇంత ఫేమ్ వచ్చి, అన్నీ చేసి మీరు వేరే రకంగా ప్రవర్తిస్తే ఉంచుతారా 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 ఉంచరా? ఆ సిచ్యువేషన్ జరిగిందా లేదా అది నాకు తెలియదు. నా నోటీసులోనే లేదు అది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాకా నా నోటీసులో లేదు. ఓకే, యాక్చువల్లీ చెప్పాలని ఉన్నదంటే వాస్తవం చెప్తాను. నువ్వు చెంపదెబ్బలు అన్నావు, నేను మిర్చి ఎందుకు చెప్పా? నోటీసు నాకు తెలుసు కాబట్టి కదా. స్కేటింగ్ గురించి ఎందుకు చెప్పా? ఏదైనా తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. అది నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంతే కదా. మీరు ఒకనొక టైంలో టీమ్ లీడర్గా వ్యవహరించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అదే టీమ్ లీడర్గా మీరు ఎందుకు కొనసాగించలేకపోయారు? నా హెల్త్ ప్రాబ్లం ఒకటే రీజన్. ఒకే రీజన్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. మీకు డౌట్ వస్తే నేను సోలోగా చేసిన టీమ్ లీడర్గా ఉన్న స్కిట్లు చూసుకో. ఓకే, 13 skits చేశాం. 13 skits నాకు బ్రీతింగ్ ఉంటుంది. ఓకే, అది గమనించారు డైరెక్టర్స్. అపారావు గారు, మీకు మంచి పేరు ఉంది, బట్ మీకు హైపర్ టెన్షన్ ఉంది, మీ ఫేస్లో కనిపిస్తుంది, మీరు డ్రాప్ అయిపోండి, చలాకీ చంటిగా టీంలోకి వెళ్ళండి అన్నారు. నేను కొద్దిసేపు ఆలోచించాం, టీం లీడర్ ఇచ్చారు, చాలా గొప్ప విషయం, కానీ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. ఎవరి ప్రాబ్లం? నా ప్రాబ్లం, నా హెల్త్ ప్రాబ్లం, పర్సనల్. ఓకే సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. చలాకీ చంటిగా టీంలోకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు చేసిన తర్వాత బుల్లెట్ భాస్కర్ గారు, సునామీ సుధాకర్ గారు టీం లీడర్లు ఉన్నప్పుడు అందులో నుంచి సునామీ సుధాకర్ గారు తీసుకొని చలాకీ చెడ్డి గారు టీంలో వేసి వాళ్ళిద్దరిని టీం లీడర్ చేసి బుల్లెట్ భాస్కర్ గారితో మీరు కూడా వన్ ఆఫ్ ది టీం లీడర్ అని చెప్పారు. ఓకే, ఆ కారణంగా నేను సోలో టీం లీడర్ వదులుకున్నాను. ఓకే, మీరు చేసిన 13 skits కూడా మీరు మీ ఓన్ రైటింగ్ ఏమైనా ఉందా? కాదు, ఏది ఇవ్వలేదు. అవన్నీ రైటర్ శివగారు రాశారు. ఒక 2 skits మాత్రం రాజ్కుమార్ గారు రాశారు, మిగతా అవన్నీ శివగారే రాశారు. ఓకే, మీ ఓన్ రైటింగ్ అయితే ఏమి లేదు. ఐఎమ్ నాట్ ఎ రైటర్. ఓకే, బేసికల్లీ ఒక ఆర్టిస్ట్, అంతే, రైట్. చలాకీ చండీగర్ టీంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ చలాకీ చండీగారికి మీకు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇంతకుముందు శకలక శంకర్ గారికి మీకు ఉన్నటువంటి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ కంపేర్ చేసి చూసుకుంటే మీకు ఏది బెస్ట్ అనిపించింది? ఈ బెస్ట్ అనే మాట పక్కన పెడితే మనం ఎక్కడ చేస్తున్నామో ఆ టీం లీడర్ తాలూకా ఆ డైరెక్షన్లోనే వెళ్ళాలి మనం. శకలక శంకర్ గారి దగ్గర చేసినప్పుడు ఆయనకు అనుగుణంగా వెళ్ళాం, ఆయన ఏం చెప్తే అదే చేసాం. ఓకే, ఒకవేళ ఇక్కడ ఇలా వెళ్దాం అబ్బాయి అంటే ఇది బాగుంది బాబాయ్, ఇది వెళ్ళి అనేవారు. అలాగే చలాకీ చంటి గారు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ. అపారావు ఇది స్కిట్ చింపేయండి అంటాడు, టపా 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 చేశాడు, బాగులేదు, ఇది వద్దు తీసేయండి, ఈ మాటే వద్దు, ఈ మాట వాడద్దు అని చెప్తారు. నేను ఎవరి దగ్గర పనిచేశాం, ఫస్ట్ శకలక శంకర్ గారి దగ్గర, ఆయనకు అనుగుణంగా వెళ్ళా, రచ్చ రవి గారి దగ్గర ఆయనకు అనుగుణంగా వెళ్ళా, దాని తర్వాత నా పంచ్ ప్రసాద్ నాటీ నరేష్ టీంలో నేను ఒక టీం లీడర్, వాళ్ళకు అనుగుణంగా వెళ్ళాను, దాని తర్వాత నేను సోలోగా వచ్చా, నా అనుగుణంగా నేను నా ఆర్టిస్టులంతా అలా చేశాను. చలాకీ చెట్టు గారు ఆయనకు అనుగుణంగా, ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ ఆయన ఏం చెబితే అలా వెళ్ళిపోవటం యాజ్ ఎ ఆర్టిస్ట్గా. ఓకే, అంతే. అతనే స్క్రిప్ట్ ఉంటుంది బుల్లెట్ భాస్కర్ది, అతనే మొత్తం డైరెక్ట్ చేస్తాడు, అతనే మొత్తం సీన్ అంతా చెప్తాడు, మనం అలాగే అతను చెప్పింది చెప్పినట్టుగా చేయటం ఇంకా అతనికి. ఓకే, అంటే సింగిల్ లైన్లో చెప్పాలండి, సింగిల్ లైన్లో అతను చెప్పినట్టుగా తీసుకెళ్ళి. కాదు కాదు, డిఫరెన్సెస్ ఎలాగా? శకలక శంకర్ గారికి అండ్ మన చలాకీ చంటి గారికి డిఫరెన్సెస్? డిఫరెన్సెస్ అంటే ఇంకే ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడు నా స్టైల్ నీకు రాదు, నీ స్టైల్ నాకు రాదు,
ఇక్కడ ఫ్రీడమ్ ఇస్తాడు ఎక్కడ చలాకి చంటి కదా ఫ్రీడమ్ అక్కడ ఎలా ఉంటుందంటే తను ఒకటి రాసుకుంటాడు దాని ప్రకారం వెళ్ళాలి. ఓకే, ఆర్టిస్ట్ అనేవాడు రెండు రకాలుగా ఉండాలి. ఒకటి డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేటట్టుగా ఉండాలి, అప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అనిపించుకుంటావు. లేదా డైరెక్టరు ఇంకో క్యారెక్టర్ ఇలా ఉంది నువ్వు ఎలా చేస్తావు చెయ్యన్నప్పుడు నీ మీద బాధ్యత ఉంటుందిగా, నువ్వు చెయ్యాలి. దేనికైనా అడ్జస్ట్ అవ్వగలగా, నేను ఇలాగే చేస్తాను అంటే నువ్వు అలాగే వెళ్ళిపోవాలి అంటాడు. ఓకే, ఇయే డిఫరెన్సెస్ అంటారు అంతే. చండీగారికి మన అంతే అంతే అంతే. జడ్జెస్ మీ పట్ల ఎలా వ్యవహరిస్తారు సార్? ప్రేమ, అభిమానం, వాత్సల్యం. నేను చాలా ఇంటర్వ్యూలో చూసుంటే నువ్వు ఈ ప్రశ్న అడగవు, అంటే మిగతా యూట్యూబ్లు చూస్తుంటావేమో, నువ్వు నీ యూట్యూబే నువ్వు చూస్తానంటే అవ్వదు. మిగతా యూట్యూబ్లు కూడా చూస్తే మిమ్మల్ని మాత్రమే చూస్తాను. కాదు కాదు, నువ్వు ఈ ప్రశ్న నన్ను అడిగేటప్పుడు, నేను ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. జబర్దస్త్కి బంగారు ఆభరణాలు మేడం రోజా గారు, నాగబాబు గారు. ఇంతకుముందు చెప్పిన వాస్తు ఒకవేళ అటు ఇటుగా ఉన్నా ఈ మా నా ఇంటర్వ్యూలు ఏమన్నా నిజా కరెక్ట్ పూర్తి స్థాయి చెప్తారేమో. అబద్ధం అయితే గుర్తుపెట్టుకో, అబద్ధం కాదు పూర్తి స్థాయి. అబద్ధం అయితే గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకో. అబద్ధం చెబితే దాన్ని గుర్తుపెట్టుకోవాలి, నిజం మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోకర్లేదు. ఇది నగ్న సత్యం. ఎప్పుడైనా సరే మీరు ఒక దగ్గర ఒక అబద్ధం చెప్పారు, మీరు అబద్ధాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే ఆ మాట మళ్ళీ రిపీట్ అవుతుంది. అప్పుడు ఒకలా చెప్పి ఇప్పుడు ఒకలేదు. అదే నిజం చెప్పేవారు నువ్వు ఎక్కడైనా అదే నిజం చెప్తావు. వెర్షన్ చిన్నది మార్పు ఉండొచ్చు, కానీ వాస్తవం అదే ఉంటుంది. కొన్ని డీటెయిల్గా వెళ్తాం, కొన్ని షార్ట్ కట్లు వెళ్ళిపోతాం. అదే అంతే, ఆ షార్ట్ కట్ అక్కడ అదే షార్ట్ కట్ అక్కడ చెప్పి ఇక్కడ డీటెయిల్గా చెప్తారని నా ప్రయత్నం. ఏముండదు, ఎక్కడైనా నీకు ఇవ్వాల్సిన మాట నీకు ఇచ్చేస్తాంగా ఒకటే. నువ్వు ఎలాగ వెళ్ళినా సరే నేను అలాగే వస్తాను కదా. అవును, నువ్వు ఇలా డొంక తిరిగి వెళ్ళావు అనుకో, ఇప్పుడు మీ యూట్యూబ్ వాళ్ళు అందరూ అడిగేది అట్టా 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 అట్టా. మనం చూసేది లేదు, చేసింది లేదు, చెందింది లేదు. వాళ్ళు అలాగ అన్నారటండి అంటే లేదు, పోని పలానా వాళ్ళు ఇలాగ అన్నారటంటే ఆ పేరు చెప్పండి, పేరు చెప్పం అంటా. నేను ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పుడు అడిగాను మిమ్మల్ని అంటా అనలేదు, నేను స్ట్రైట్గానే అడిగాను. దాని అర్థం అదేన అబ్బాయి, దాన్నే డొంక తిరుగుడు అంటాం తెలుగులో, అచ్చ తెలుగులో డొంక తిరుగుడు. నేను మెలికిలు తిప్పను, స్ట్రైట్గా వెళ్తాను. డొంక తిరుగుడు అన్నా స్ట్రైట్ అంటే మరి డొంక తిరుగుడు ఎందుకు అంటాను నేను? షార్ట్ డీటెయిల్ అన్నారు కదా, చెప్పు. ఈ రెండు గురించి నేను అడిగాను అనమాట, డీటెయిల్గా చెప్పండి. ఏది మన జడ్జెస్ గురించి చెప్పానుగా, జబర్దస్త్లో మా పట్ల అభిమానం, ప్రేమ, వాత్సల్యం. వాళ్ళ తల్లిదండ్రుల్లాగా మేము పిల్లల్లా ఉంటాం, కుటుంబంలా ఉంటాం. ఇంతకంటే ఇంకో మాట ఏమి చెప్పడానికి లేదు. ఓకే, ఆవిడ ఒక చైర్మన్గా, ఆవిడ ఒక జడ్జి స్థానంలో ఆవిడ ఉన్నారు. ఒక జనసేన, ఒక పార్టీకి, ఒక పార్టీ అధినేతకి అన్నగా ఆయన స్థానంలో ఆయన ఒక జడ్జిగా ఆయన వ్యవహరిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఎప్పుడైనా సరే క్లాషెస్ రావడం కానీ, డిఫరెన్సెస్ రావడం కానీ, జడ్జిమెంట్లో అది కాదు ఇది ఇలా అని చెప్పేసి ఏమన్నా వన్ సైడ్గా వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగా? రావు, ఎప్పటికీ రావు. ఎందుకంటే ఒక్క జడ్జెస్సే కాదు, ఇక్కడ స్కిట్లన్నీ అయిపోయిన తర్వాత డైరెక్టర్స్ వస్తారు, వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కోయిన్సైడ్ ఉంటుంది. 99% ఇద్దరిది ఒకటే ఉంటుంది. ఓకే, 99% ఒక్కటే ఉంటుంది. దానివల్ల అతను రాదు, ఎందుకంటే స్కిట్లు కరెక్ట్గా కనబడుతుంటాయి అక్కడ. అఫ్కోర్స్ మీరు ఆడియన్స్ అనవచ్చు, అదేంటంటే ఆ స్కిట్కి ఇచ్చారు, ఈ స్కిట్ భలే ఉంది కదా అనవచ్చు. నువ్వు టీవీలో చూసావు, కానీ వాళ్ళు పర్టికులర్గా లైవ్లో చూశారు. అక్కడ ఒక స్కిట్ ల్యాగ్ ఉండొచ్చు, ఒక స్కిట్ లెంత్ ఎక్కువైపోవచ్చు, ఒక స్కిట్ మధ్యలో ఆగిపోవచ్చు, ఒక స్కిట్ ఇంకో జరగచ్చు. అది ఆడియన్స్కి తెలియదు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ స్కిట్కి ఇవ్వాలండి, దానికి ఎలాగ ఇచ్చారు అనుకోవచ్చు. కాక నువ్వు చూసింది టీవీలో, వాళ్ళు చూసింది లైవ్. అందువల్ల ఇది ఉంటుంది. 99% డైరెక్టర్ గారు ఏదైతే చెప్పారో వాళ్ళ ఇన్స్ట్రక్షన్, వాళ్ళు వీళ్ళది ఒకలాగే ఉంటుంది మ్యాక్సిమం. ఒక్కొక్కసారి ఇద్దరికి ఇవ్వాల్సిన చోట ముగ్గురికి ఇచ్చే సందర్భం ఉంటుంది, అది కూడా బాగుంది. ముగ్గురికి ఇవ్వండి అంటారు, అంత గొప్పగా ఉంటుంది జడ్జిమెంటు, రాంగ్ ఉండదు. టీవీలో చూసినప్పుడు మీకు అనిపించవచ్చు కాక, ఎందుకంటే మీరు కేవలం వ్యూవర్స్ మాత్రమే, అక్కడ అలా ఉండదు కదా, లైవ్లో చూస్తారు కదా వాళ్ళు. అది అంటే సార్, అంటే మీ యొక్క నటనకి వాళ్ళు పులకరించి మీకు జడ్జిమెంట్ ఎవరు? డైరెక్టర్ గారు చెప్తే జడ్జిమెంట్ ఇవ్వాలి. నేను చెప్పింది అది కాదుగా, వీళ్ళు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో వాళ్ళ దగ్గర అదే జడ్జిమెంట్ ఉంటుంది అని చెప్పాను. ఈక్వల్గా ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా 100% 100కి 100% ఉంటుంది.
ఎందుకు ఎన్ని వందల స్కిట్లు చూశారు, జడ్జ్మెంట్ చేయకపోతే ఇంకెందుకు? అంటే డైరెక్టర్ గారు చెప్పింది వాళ్ళు చేయరన్నమాట. ఐ మీన్ అంటే గారు నేను చెప్తా, చమక్ చంద్ర గారికి సుడిగాలి సుధీర్ గారికి ఇవ్వండి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఆ రెండు ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఒకటి ఒకటి అటు ఇటు ఉన్న మూడో స్కిట్ కూడా బాగుంది అబ్బాయి, దానికి కూడా ఇద్దామంటే ముగ్గురు ఒక అంగీకారం తీస్తారు. అలా చాలా సందర్భాలు జరిగాయి. ఓకే, ఏ కామెంట్ అని రావచ్చు, జడ్జిమెంట్ మీద ఎప్పుడు కామెంట్ రాదు, రాబోదు కూడా. ఎందుకంటే మైండ్ సెట్ అట్లా ఉంటుంది. మీరు రానివ్వరు, రానివ్వరు కాదు, అందరూ అన్ని పోటీ పడి చేస్తారు. ఇక్కడ నీది నాది, నాది నీది అని ఉండదు. జడ్జిమెంట్ ఇస్ జెన్యూన్. ఓకే, అంతే. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.